కలుషిత నీరు స్పష్టం అయిన తర్వాత మాత్రమే తాగినట్లు ఇరుముడి నైవేద్యాన్ని సమర్పించిన తర్వాత కూడా సమస్యలు పరిష్కారం కానటువంటి వారికి తర్వాత మానసిక స్పష్టత వచ్చి శాంతిని పొందుతారు దీని వివరణ ఏమనగా ఎవరు కలుషిత నీరు త్రాగలేరు మనము దానిని పక్కన ఉంచి అన్ని కణాలను స్థిరపరచడానికి అనుమతించినప్పుడు పై నీటిని త్రాగవచ్చు ప్రజలు సరస్సు నీటిని తాగే గ్రామాలలో కూడా సరస్సులో ప్రజలు లేదా జంతువుల కార్యకలాపాలు ఉన్నప్పటికీ నీరు కలుషితంగా కనిపిస్తుంది కార్యకలాపాలు ముగిసిన కొంత సమయానికి సరస్సును స్థిరపరచడానికి అనుమతిస్తే పై నీరు త్రాగడానికి క్లియర్ అవుతుంది అదేవిధంగా మన మనస్సు వివిధ ఆలోచనలు మరియు మన గత కర్మల ప్రభావాలతో గజిబిజిగా ఉన్నంత వరకు ఎటువంటి స్పష్టత ఉండదు అలాంటి స్థితిలో జీవితంలో పెద్దగా ఏమీ సాధించలేము చాలా తరచుగా మనం అలాంటి మానసిక స్థితిలో భౌతికంగా మరియు ఆధ్యాత్మికంగా హానికరమైన కార్యకలాపాలలో పాల్గొంటాము మనం క్రమం తప్పకుండా ఇరుముడిలో పాల్గొంటే అది మన కర్మలను తొలగించడంలో మరియు మన మనస్సును స్థిరపరచడంలో సహాయపడుతుంది ప్రతి సంవత్సరం మనం హృదయపూర్వకంగా ఇరుముడిని చెల్లిస్తూ ఉంటే కొన్ని సంవత్సరాలలో మనస్సు యొక్క స్వస్థత మెరుగుపడుతుంది మరియు అంతిమంగా మనం శాంతిని పొందుతాము ఓం శక్తి ఓం శక్తి మేల్మరవత్తూర్ ఆది పరాశక్తి సిద్ధుల పీఠంలో శక్తిమాల ఇరుముడి వేడుకలు రెండు వేల ఇరవై రెండు మరియు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఇరవై మూడు రెండు వేల ఇరవై రెండు నుండి ఫిబ్రవరి నాలుగు రెండు వేల ఇరవై మూడు వరకు ప్రతిరోజు ఉదయం నాలుగు గంటల నుండి సాయంత్రం ఎనిమిది గంటల వరకు మీ కోరికలు నెరవేరడానికి సులభమైన వ్రత నియమంతో అందరూ ఇరుముడి మాలను ధరించి చెల్లించవచ్చు శక్తిమాల ఇరుముడిని ధరించడానికి మీ దగ్గరలో ఉన్న ఆదిపరాశక్తి వార పూజా మందిరాలను కానీ శక్తి పీఠాలను కానీ సంప్రదించండి శక్తిమాల ఇరుముడి గురించి మరికొన్ని వివరాలను తెలుసుకోవడానికి బంగారు అమ్మ తెలుగు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శక్తిమాలను ధరించి అందరూ విచ్చేయండి ఆదిపరాశక్తి అమ్మవారి ఆశీర్వాదాన్ని పొందండి ఓం శక్తి ఈ వీడియోని లైక్ చేయండి మిగతా వారికి కూడా ఈ లింక్ని షేర్ చేయండి బంగారమ్మ తెలుగు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఓం శక్తి